అమ్మా, ఏమైంది, అలా ఉన్నావు? కంటి హాస్పిటల్కి వెళ్ళానమ్మా. ఆపరేషన్ పడద్దన్నారమ్మా కొడుకన్నికి. ఇప్పటికే చాలా ఆలస్యమైందన్నారమ్మా. కన్నుపోయే అవకాశం కూడా ఉన్నదన్నారు. అదేంటి, ఇన్ని రోజులు హాస్పిటల్కి వెళ్లకుండా ఏం చేసావు? ముందుగా నాతో చెప్తే వెళ్దాం కదా. ఇన్ని రోజులు డబ్బులు లేక వెళ్ళలేదమ్మా. కాలేజీలో ఫంక్షన్లని, ఫ్రెండ్స్తో బయటికి వెళ్తామని బట్టలు కొనిస్తానమ్మా. నీ స్నేహితుని ముందు చిన్నపుచ్చుకుంటున్నావని ఫోన్ కొనమంటే అప్పు చేసుకున్నాను. ఇంకా అప్పు తీరనే తీరలేదు. మరలా అప్పు ఎవరిస్తారమ్మా? నిన్ను ఒక ఇంటి దాన్ని చేసాక నాకేమైనా పర్వాలేదమ్మా. ఇప్పుడు నా కంటికి ఏమన్నా అయితే నిన్నెవరు చూసుకుంటారమ్మా? అదే నా బాధమ్మా. అమ్మా.